సార్ జనరల్గా నేను ఒక 30-40 మంది ఆర్టిస్టులు పెట్టుకొని ఫ్యామిలీ సినిమాలు తీస్తాను. మీరు ఒక 30-40 ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సినిమా అంటే నాన్నగారు రైటరు, అన్నయ్య గారు మ్యూజిక్ డైరెక్టర్, రమా గారు స్టైలిస్టు, కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్, వల్లి గారు లైన్ ప్రొడ్యూసర్, ఇక లిస్ట్ చాలా పెద్ద. అందరూ ఒకే బస్సులో వస్తారా సార్? టెంపో ట్రావెల్ ఇప్పుడే బస్ తయారు చేయించుకుంటాం, అందరం కలిసి రావడానికి. నెక్స్ట్ షూటింగ్ అందులోనే కలిసి వస్తాం సార్. నాకు ఉన్న డౌట్ ఏంటంటే, సో మన షూటింగ్ స్పాట్కి రాగానే గుడ్ మార్నింగ్ ఒక డైరెక్టర్కి కెమెరామెన్కి చెప్తాం. సో మీరు ఇప్పుడు రాగానే టోటల్ ఫ్యామిలీని అందరిని విష్ చేసుకుంటూ వెళ్ళాలి. మార్నింగ్ అలా హ్యాపీగా స్టార్ట్ అవుద్ది. లేదు లేదు, స్టేజ్లు వారిగా వస్తుంటారు. ఓకే ఓకే. అయ్యో మనకు ఒకేసారి రాదా? ఎలిమెంట్ అలా ఉండదు. ఓకే. అలా మే అర్రే ఉన్నారు, అర్రే అర్రే అయ్యో అయ్యో ఓ ఇక్కడ ఉన్నారా, అలా అలా వెతుక్కుంటూ వెళ్ళడమే. ఓకే, డే అలా స్టార్ట్ అవుద్ది కదా సార్. సో రోజంతా షూటింగ్లో ఆయన వల్ల నలిగిపోయి, సో ఎండింగ్ ఎలా ఉంటుంది సార్ వీళ్ళతో జర్నీ? ఇప్పుడు డే ఫినిష్ అయ్యే టైంకి, సో మార్నింగ్ సరే మధ్యలో కాస్త వెళ్ళే ప్రాసెస్లో, డే అంతా షూటింగ్లో డెఫినెట్గా ఆయన మిమ్మల్ని కొద్దిగా. మాకు పాపం, నాకు నిజంగా మాకు బౌన్సింగ్ బోర్డ్ ఇద్దరు. నలిగిపోతే ఇది చెప్పుకోవాలి కదా ఎవరు, ఇప్పుడు అయింది ఆయన చెవులు పనిచేయవు, ఎవరికో చెప్పుకోవాలి కదా. వల్లమ్మ అమీన్ గారు, ఓకే, అమీన్ గారు అంటే రామగారు. ఓకే, ఏంటమ్మా ఇది, పిచ్చి నాన్న పిచ్చి అమ్మా, దీనికి ఇంకా మారదా? లేదమ్మా, పెరిగింది నాన్న పిచ్చి పెరిగింది. అనగానే కార్తికేయ వచ్చి అన్న అంటాడు. ఏంటి ఆయన ఎక్కడికి షార్ట్కి వెళ్తుందా అంట. అమ్మా ఏంటమ్మా ఇప్పుడే నలిపేశాడమ్మా అంటే, ఎల్రా బంగారం అయిపోద్ది త్వరగా, ఎల్రా అమ్మా బంగారం వెళ్ళిపో, నన్ను బండ అంటది, ఎల్రా బండ అయిపోద్ది పో, అయిపోదు ఆ పిచ్చుడితో త్వరగా చేసుకుని వెళ్ళిపోవాలి. ఇదేంట్లో చిక్కు, ఎక్కడ సంబంధం లేదు. కీరవాణి గారు వస్తారు, అస్సలు ఆయనకి ఇది ఏమి సంబంధం లేదు. ఆయన ఏదో టెంపుల్లో వస్తారు ఆయన. సర్జీ ఏంటి కబుర్లు సంపేస్తున్నాడు సర్జీ ఆయన అంతే. నాకెందుకు చెప్తున్నావు ఇది, పోనీ నాకు చెబితే నేనే చేయగలుగుతానా, నా వల్ల కాదు. అమీన్ గారు చెప్తాం, అమీన్ గారు ఏంటండి ఇలా సాగుట్టేస్తున్నాడు అంటే, యాదవ్స్ వచ్చినాడు, యాదవ్స్ వచ్చినాడు. ఏం పర్లేదులే, నువ్వు వదిలే, నువ్వు ఉండు, వెళ్ళిపో షార్ట్ చేసుకొచ్చాను. కార్తికేయ గారు వస్తాడు, పోనీ ఆడికి చెప్దాం మనం, పోనీ ఆడికి తెలియదా, వాడికి తెలిసిందే. ఒకప్పుడైతే కార్తికే వినేవాడేమో, ఇప్పుడు వాడు లైన్ ప్రొడ్యూసర్, మనం బాధలు చెప్తున్నాడు ఫోన్ మీద. ఒరే పట్టించుకోండి, ఎవరు లేడా ఇక్కడ, ఎవరు ఫ్యామిలీ ఆడియన్స్ రిప్రజెంటేటివ్ గా? ఎవరు? నేను సార్. ఏం తీసేసుకున్నావు తాంబూలం? వాళ్ళు ఇచ్చారా నువ్వు తీసేసుకున్నావు? నేను తీసేసుకున్నాను. సో సార్ స్పాట్లో మీరు స్టార్ డైరెక్టర్, సో మీరు టైటిల్లో కూడా రైజ్, రోర్, రివోల్ట్. సో ఇంట్లోకి వెళ్ళాక కూడా అలాగే ఉంటుందా సార్? అసలు రోరింగ్ రివోల్టింగ్ ఉండదు, ఓన్లీ రైజింగ్, గోయింగ్ టు షూటింగ్, కమింగ్ అండ్ స్లీపింగ్ అంతే.